కుమారుని రోమును వస్తున్నారు ఇప్పటికను వస్తా ఉన్నారు ఈ యొక్క మహానుభావులు అంటే నాయన తల్లి గారు ఎప్పుడైతే పూజ చేస్తుందో నాయన మీరు రోజు ఏం తయారు భోజనం చేస్తున్నారు తల్లి గారు ఉదయాన్నే 10-11 గంటలకు భోజనం పెట్టేసి భోజనం పెట్టే ఆ ఎలా రోజుని 1 గంట 2 షేప్ అయిపోతుంది షేప్ అయిపోతుంది నాయన కొడుకు నిన్న భోంచేస్తేనే దేవుడు ఉన్నాడా లేకపోతే దేవుడు లేడా మా తల్లి గారు తిరుమల అన్నతమరు ఉన్న తగ్గ వాళ్ళంటారు అంటారు నేను మాత్రం ఉన్న తగ్గ వాళ్ళని కాదు తగ్గ వాడిని కాదు అలాగని మా తల్లి గారు తిరుమలైపోతే మా తండ్రి గారు తిరుమలేదా అలాగని మహానుభావుడు యాన పెంకట రమణ ఉట్టు మీద ఉన్నదంట సర్దనము గుడిదొడుక భోజనం చేస్తారు ఉపచేత్తే భోంచేత్తే ఆజమైపోద్దని రెండు చేతుల్లో భోజనం చేస్తారు అది మహాతల్లి కన్నా తల్లి వారి పేరుం దేవు కల్లారు చూసింది శివరారకించి యాన పెంకట రమణ నా కులంలో పుట్టి గర్భవాసాన్ని నాయన గర్భవాసాన్ని పుట్టి నిన్ను ప్రాంతి చేస్తుంది మధుపుడు వారికి నాయన నీకు తల్లు మళ్ళో లేవు తానాడు లేవు ఒంటి చేతండారు వైనుముకి పెడతారు రెండు చేతులతో పెడితే మనకు మోక్షం లేదు ఆయన అది కాకుండా నువ్వు వడ్డీరు దేవుడు ఆ చొట్ట దేవుడు పల్లీరు దేవుడు పరమాత్మ నీవు పల్లీరు దేవుడు పరమాత్మ నీవు అంత నీమై మాయన పెంకన్న పల్లీలంటే ఆయన అంటే పల్లీలంటే మరకలు మరకలు అంటే జాలర్లు జాలర్లు అంటే అగ్ని కుల శత్రుకులు ఆ నాలుగు జాతుల కింద ఏర్పడ్డాయి అనమాట నాయన ఈ యొక్క భగవంతుడు తీర్థనారాయణ మరకలంతా కలిసండి యాన వెంకటరమణ గుడి ముందు వాళ్ళ బుధాలు వేసుకుని ఒంటి చేత్తో దండం పెడతారు వైరంగా వెళ్ళిపోతారు రెండు చేతులతో దండం పెడితే తల్లి గారు మీద స్థాపన వల్ల మేసుకోలేదు యాన వెంకటరమణ అగ్రమండి పడిపార ఫోన్ చేసి తల పెట్టాలి ఈ యొక్క యాన పెంకటరమణ తీర్థాలు ఎలా ఉంటాయండి ఆయన మీకు పేకాడ తెస్తారు ప్రమణం ఉంటాయి మీకు గ్రహాసో తెస్తాలు గల్లంతూ లేవాడు ఉంటాయి ఎత్తారు గల్లంతూ లేవు సరిగో మీకు తెస్తారు చాలా బాగుండో అన్నదమ్ములు ఏక సక్రంగా జన్మించారు ఆయన బాబులు హారక్క గర్భనిరా ఎవరమ్మా మరు జనమాలు వారు వరుస తిరిగి వచ్చారు వాడ పిల్లి బాబు వరుస తిరిగి వచ్చారు వాడ పిల్లి వారు వారు కిట్ట రేవదగడ్డ బాబురు కట్టారడగడ్డ నీది స్థానకమయ్యో వారు వాడో పిల్లెంకన్న స్వామి జనమాడగడ్డ ఒక జీవిత చరిత్ర ఉంది మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి ఈ యొక్క వాడ పిల్లంకంటే మహానుభావుడు గోదావరిలో చంద్రగండి బొమ్మ సై కొట్టుకొచ్చాడు మహానుభావుడు ఒడ్డుని ఇసుక దిన్నలాగిపోయాడు లాగిపోయాడు కాబట్టి ఈ యొక్క మహానుభావుడిని చక్కగాని 7 శనివారాలు ఏక సక్రంగా వెళ్ళి 8వ శనివారం అక్కడ నుండి అభిషేకం చేయించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి పోయిందే మహానుభావుడికి ఓరి అనాది పొగనాడు ఏకాదశి నాడు నిన్ను వెంట వెలపలతో వెంటాను ఉంటారు తల్లిగారు గర్భ
అనే శ్రీరామ నామమేలిన మూడొక్కనాడు శ్రీరామ నామమేలిన మూడొక్కనాడు తీర్థం జరుగుతుంది అంటే తల్లిగారు సక్రంగా ఆరు రణదమ్మలే కరెంట్ పోయింది కదా రొబ్బాలేమో గ్రైండర్ లేదని చూస్తావునా చక్కగా తల్లిగారు గర్భం ఆరు రణదమ్మలి ఏకచక్రంగా జన్మించారు ఈ లోపల మహాతల కన్నా తల్లి వారు కనుసంపల మృతి ముహూర్తంలో కాలం తీరింది మన శ్రీనివాసుడు అవతారం వినిసే అవతారం మారిపోవా ఇప్పుడైతే అవతారం మారిపోడు బ్రహ్మదేవుడు కుమారు అర్ధమ్మని వారు శ్రీలాక సంతారం తిరుగుతా తిరుగుతా తపస్సు పెట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు అంటాడంటే లక్ష్మీదేవి కింద ఉండిపోతావు తల్లన్నాడు ఎప్పుడైతే లక్ష్మీదేవి కింద ఉండిపోతావు అన్నాడు మహాతల్లి లక్ష్మీదేవి తపస్సులతో పైకి లేచి పరుగు పరుగు వస్తుందట అప్పుడే మహానుభావుడు శ్రీనివాసుడు ఒకలాదేవి కుటారం వద్ద ఏడో రోజున కళ్యాణం చేసుకుని పద్మాదేవిని తీసుకుని వస్తా ఉన్నాడటండి వచ్చే పద్మావతిని శ్రీనివాసుని చూసి మహాతల్లి లక్ష్మీదేవి గొల్లె మన గోలు పెడుతుందంట నాదా ప్రాణేస్తాను కాదన్నారు పెళ్ళాడి మహాత్మ లక్ష్మి గొల్లమని గోలు పెడుతుంది అప్పుడు మహానుభావుడు మన శ్రీనివాసుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే జడబకే లక్ష్మి జంకునికి అలా వరమిచ్చేను కోరుకోమన్నాడు అప్పుడు మహాతల్లి లక్ష్మీదేవి అంటుందంట యావండి నాదా ప్రాణేశ్వరు ఓయ్ వారింటి పేరు ఓదురు వారు ఓదురు సత్యనారాయణ గారు దుర్గాతల నమ్మని పరమస్సులే అమ్మా దుర్గాతల కలుగన కడేస్తున్నా అలాగని అత్తనోడ పర్వ కానుకిచ్చా వారిని వారి కుటుంబాన్ని భోగ భాగ్యాలు ఇచ్చి తిరిగి సంపద ఇచ్చి ఈ ఊరు గ్రామ దేవత ఎల్లవేళ కాపాడరచింది కాకు అప్పుడు మహాతల నందంట ఏమండి నాదా ప్రాణస మీరు సతిగాని ఉండాలి పత్ని కావాలంట మీరు వరమిస్తే నాదో కోరుకుంటానన్నా అప్పుడు మహానుభావుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఓయి లక్ష్మీదేవి ఇదిగో ఇదిగో నేను భర్త ఉండాలను భార్య ఉండాలంట అది కాకుండా ఈ అవతారంలోని శ్రీనివాసుడు జన్మించాను వచ్చే అవతారంలోని నేను ఏడు కొండలో ఏడవని పుడతాను ఏడవని పుట్టిన తర్వాత నువ్వు నేను మేనత్తా మేనమామ బిడ్డలై పడతాం నువ్వు నేను మేనత్తా మేనమామ బిడ్డలై పడతాం అంటే నిన్ను కళ్యాణం అంట ఆడతాను కాని నీతో కాపరు సైన్ చిన్నదానా సత్యం డోరి అంటే నేను కళ్యాణం అంటే ఆడతాను కానీ నీతో కాపురం సేను చిన్నదానా అన్నాడు నా దాప్రాణేస్తా నన్ను కళ్యాణం అంటే ఆడతానంటున్నారు నాతో కాపురం సేను కారణం ఏంటనాదా అన్నాడు అప్పుడు మహానుభావుడు శ్రీనివాసుడు అంటున్నాడు ఓయి లక్ష్మీదేవి నువ్వు లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు నేను మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఎవరో భృగుమారుడు వచ్చి నా యొక్క వస్త్రతల మీద తన్నడని నన్ను నిలిచిపెట్టి నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళి తపస్సు పట్టావు నిన్ను కళ్యాణం అంటే చేసుకున్నాను కానీ
నువ్వు నాకు అత్తట్లో ముచ్చట్లో ఏమి చేర్చలేదు. కారణం చేత నేను కళ్యాణం అంటే అర్థాన్ని కానీ నీతో కాపురం చేయించినాడు. అలాగనగానే పక్కనే ఉన్న పద్మావతి అంటుందండి, నాద ప్రాణాస అయ్యో నాద నా ప్రేరణ నన్ను కాదన్నారా పెళ్ళాడినారో. మరి హారన లేదో నా కట్టుకున్న మధుపరేకు మాయన్న లేదో. కోరుకో పద్మన్నాడు. అప్పుడు మహాతల్లి అంటుంది, ఏమండి మీరు సతిగా ఉండాలి, నా భర్త ఉండాలి, మీరు భార్య ఉండాలి అంతే ఉంటే మహానుభావుడు శ్రీనివాసుడు అంతా ఉన్నాడు. ఓహో పద్మావతి కంగారు పడకు, నేను కళ్యాణం అంటే ఆడని కానీ నీ కచ్చట్లు ముచ్చట్లు నేను ఏమీ తీర్చలేదు. నీ యువతారం సాధించి ఏడో గర్భాన్ని ఆరుగురు తర్వాత ఏడవని పడతాను. ఏడవని పుట్టిన తర్వాత పెళ్ళాన్ని మంగన వెళ్ళేసి ఏడో పడతాను గుళ్ళు గోపురాలు కట్టుకుంటాను. గుళ్ళు గోపురాలు కట్టుకున్న తర్వాత నువ్వు ఢిల్లీ పకీరి పంచాలి తోబట పడతావు. నీ దేశం బ్రిటిష్ వారు కొట్టుకోని కారణం చేత నీ అన్నగారులు తీసుకొచ్చి అడవిలో పెట్టి అడవిలో చెట్లు గుట్లు కట్టుకుని తీసుకుంటావు. నేను తరిమేటకు వస్తాను. తరిమేటకు వచ్చిన తర్వాత ఓ అమ్మాయి నువ్వు రాను రానంటే తీసి వస్తాను, నిన్ను రాని చెప్తాను రాజు తీసుకెళ్ళి అమ్మాయి అది కాకుండా నిన్ను 12 సేకూర బొంగోటు ఎల్లోరా నిన్ను ఉయ్యాల దంబాల రీరు పూతానా నిన్నుప్పుతాను సాధారణంగా. ఇప్పుడైతే మహాతల్లికి చక్కగా వరమిచ్చేసాడు కన్నా తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమకి పడండి. అదే సమయాన్ని పక్కనే ఉన్న ఒకలాగే పడిందంట, కుమార శ్రీనివాస అంటా ఉన్నదంట, కొడుకా నిన్ను కనలేదు పెంచలేదు, మహానబాబా నిన్ను పెంచి చేస్తాను, ఏదో నన్ను ఏదో చేస్తావని అనుకున్నాను బాబు. ఎంతో నమ్ముకోరా కుమార, ఎంతో నమ్ముకున్నాను కానీ కూడా తీసి పెడుతున్నావా కుమారా. నా కొడుకోరు నా కొడుకు ఏడో పడవుతాని వెనక్కి ఏడు అడుగులు శిలవారం అసలుపోతాను. శిలవరాడు అయిపోయిన తర్వాత నిన్ను పంచరంగులు పూర్ణమా చేసుకుని నేను నెల నడుస్తాను.
ఏడు పండ్ల భగవంతుడు దివోదృష్టిగా చూస్తే నెలలో పంచరంగుల పూలమాల ఉంటది. పూలమాలే ఉగలాదేవి, ఉగలాదేవే పూలమాల. ఎవరికిచ్చి వరమే వారికి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే వరం ఇచ్చేస్తాడు భగవంతుడు దివోదృష్టిగా చూస్తున్నాడు. అరే రే ఆకాశమానాని జ్యోతిగా భూమికి ఆకాశమయం గాని జ్యోతుల పనులు తిరుగుతున్నాడు. ఎనభై కల్పనలో ప్రవేశిస్తే కూడదని భగవంతుడు దివోదృష్టి ఆలోచిస్తున్నాడు. కన్నా తల్లి వారి పేరుదేవి ఆరుగురు కని కనచంపన మురిసిపోయి మునిసంపన మృతులుపోయి కుసులు జారిపోయి కుక్కుమంతలో కోరబడిపోతాడ. ఎప్పుడైతే ఉన్నాడో ఈ తల్లిగా గర్భంలో ప్రవేశించినట్టయితే ఆరుగురు అన్నదమ్ములకి తమ్మునయ్యాలొచ్చు. అలాగని ఈ యొక్క మహానుభావుడు పేరుదేవి వారి గర్భంలోని అలా ఇవ్వకున్నాడు. ఈనాడు వారికి తొమ్మిది మాసములు. ఎప్పుడైతే మహా తల్లికి నిండా తొమ్మిది నిండియో ఈ యొక్క భగవంతుడు మన శ్రీ వెంకటరమణ కడుపులో ఉండి కన్నా తల్లి వారితో ఒక మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడైతే మాట్లాడతాం పొడిపోతా నీకు మళ్ళీ తోడు అంచేత గెలేస్తే పడుకోకుండా గెడ పెట్టచ్చు. అలా గెడ పెట్టి మరి ఉంటుందండి. సినారాగారి ఇంట్లోని డబ్బాలో కారం ఉంటుంది. ఆ కారం తెచ్చి పడి ఒకసారి మీరు కడుకోండి. ఎవరు గురు గారు ఎంత ఫోన్ సార్ వారి ఇంటి పేరు పద్దాని. వారు పద్దాని సత్యనారాయణ గారు అన్నవారు సత్యనారాయణ మీద పేరు పెట్టుకుని అలా పదివాడు దొరకదు తల్లి. నీ తమ్ముడు నేను ఎక్కడ రాను జన్మాలు వెళ్తున్నాడు. నా పేరు ఏంటిని నీ యొక్క పేరు నామాల మీద 110 రూపాయలు పనికిచ్చాడు. వారిని వారి కుటుంబాన్ని ఏడు పండుగ వాడు పదివాడు దొరకదు తల్లి. ఓ కంటిగా మాట మధురమైన రూపాయలు ఏడు పండ్ల వాడు పదివాడు గోడ తల్లి రాధాకృష్ణ కాపాడి రచని కన్నా తల్లి వారి కడుపు ఎప్పుడైతే ఉన్నాడో భగవంతుడు ఈ యొక్క మహాతల్లి కన్నా తల్లి వారు అంటుందంట. నేను దోన మహానుభావుడు కడుపులో పెరిగేటి దెయ్యమో దేవుడు అంటుందంట. ఎప్పుడైతే దెయ్యమో దేవుడు అంటుందో మహానుభావుడు కడుపులో ఉండదు శ్రీ వెంకటరావు అంటాడంట. అమ్మా
వీలు తాను తల్లి అవరమ్మ నీ కన్నా కుమారుడికి జన్మిస్తాను నా ఆరుగ్రణగమ్మునికి పేరు చేస్తాను నేను దేశాలందరూ పేరు పొందుతాను దడవక జంగునే కాదంటా ఉన్నాడు ఇప్పటికి అంటా ఉన్నాడు ఈ కన్నా తల్లి వారి పేరు దేవి నిన్న 9 వేలు నిన్నయేమో 12 తమ్మల లోగుట్లోకి వచ్చి ఆహా మొక్కల పెడ కుదిరి చేసుకుని కన్నా తల్లి వారు బాధపడుతుందట ఎలా ఎలా బాధపడుతుందా నాయనా నా కట్ట బాధల తల్లి अला बार बार पता